అందరికీ నమస్కారం ఎస్బిఎల్ టాక్స్ ఛానల్ స్వాగతం నేను చాలామంది మీకు తెలుసు అనేక ఖాళీలు తిరుగుతుంటాను అనేక విషయాల మీద మాట్లాడుతుంటాను అనేక ఖాళీ రివ్యూస్ కూడా చేస్తుంటాను ఐఐటీలు ఎన్ఐటీలు ఇంజనీరింగ్ కాలేజ్ స్కూల్స్ ఇంటర్మీడియట్ కాలేజ్ ఆ క్రమంలో నాకు ఐఎం అహ్మదాబాద్ చదువుకున్న మిత్రులు మీరు తప్పనిసరిగా గీతా ఇంజనీరింగ్ కాలేజ్ ను మీరు విజిట్ చేయండి ఒకసారి డైరెక్ట్ గా అతను మాట్లాడండి మీరు కొత్త అనుభూతికి లోన్ అవుతారు అసలు మీరు ఊహించినంత అద్భుతమైనటువంటి కాలేజీ మీరు చూడండి అని చెప్పి వారు ఇన్సిస్ట్ చేశారు సరే నేను సమయం చూసుకొని కీసర్ దగ్గర ఉన్నటువంటి గీతాంజనీ ఇంజనీరింగ్ కాలేజ్కి ఎంట్రన్స్కి వచ్చాను సో వచ్చిన తను లోపలికి వచ్చిన తర్వాత అసలు ఫస్ట్ ఒక ఇంజనీరింగ్ కాలేజీ ఎంసెట్ లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీ అది కూడా పెద్దగా ప్రచారం లేనటువంటి కాలేజీ ఇంత అద్భుతంగా ఉంటుందని కళలో కూడా ఊహించలేదు కావాలంటే మిత్రులారా మీరు ఒక్కసారి గీతం తెలిసింది వచ్చి చూడండి గా మీరు అబ్బురపరిచేటువంటి అనుభూతి మీకు కలుగుతుంది సార్ యాక్చువల్లీ చాలామంది నిపుణులు నేను చెప్పగా విన్నాను చాలామంది వేల మంది లక్షల మంది నిరుద్యోగులు ఉంటున్నారు వేల మంది లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటున్నాయి ఈ రెండటి టైం జరుగుతున్నాయి అంటే ప్రాబ్లం ఏంటి రాక అర్థమైంది అంటే జాబ్స్ ఉన్నాయి కానీ జాబ్ను చేయగలిగేటువంటి స్కిల్స్ లేవు అంటే ఎంప్లాయబిలిటీ లేదు స్టూడెంట్ సో మీరు మీ కాలేజీ స్టూడెంట్స్కు ఎలాంటి ఎంప్లాయబిలిటీ కలిగే ఒక ఎంప్లాయ్ కావడం కోసం ఒక ఉద్యోగ సంబంధం కోసం కావాల్సినటువంటి ఆ సామర్థ్యాలు ఎట్లా ఇంప్రూవ్ చేస్తారు మంచి క్వశ్చన్ అండి ఎంప్లాయబిలిటీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ దాని అర్థం ఏంటంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ వస్తుంది కాలేజ్కి రిక్రూట్ చేసుకోవడానికి పిల్లలకి జాబ్లు ఇద్దామని వస్తారు వాళ్ళు పిల్లలు ఏం చూస్తారు పిల్లలు ఏ గుణాలు ఉంటే వాడిని వాడికి జాబ్ ఆఫర్ చేస్తారు అనేది వాడికి వెదర్ ఈజ్ ఎంప్లాయబుల్ అండ్ ఒకసారి జాబ్ ఇచ్చిన తర్వాత వాడు జాబ్ని కరెక్ట్గా చేయగలుగుతాడా లేదా ఆ సామర్థ్యం ఉందా వాడిలో అనే ఒక విషయాన్ని టెస్ట్ చేస్తారు సో ఏం చూస్తారు ఒక రిక్రూటర్ పిల్లల్లో జస్ట్ చదువుకొని ఒక జీపీఏ మంచిగా తెచ్చుకుంటే సరిపోతుందా సరిపోదు సో దే నీడ్ టు హ్యావ్ స్పెషలీ కంప్యూటర్ సైన్స్లో ముఖ్యంగా వాడికి కావాల్సింది ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉన్నారు కోడింగ్ కోడింగ్ స్కిల్స్ ఎందుకంటే పొద్దున్న లేస్తే వాడు చేసేది అదే అది వాడి ఫుడ్ పెట్టేది సో ప్రోగ్రామింగ్ స్కిల్ లేకుండా నువ్వు జాబ్ వచ్చినా కూడా సర్వైవ్ కాలేదు బట్ ఒక్క ప్రోగ్రామింగ్ వస్తే సరిపోతుందా అంటే సరిపోదండి అంటే యూ షుడ్ బి ఏబుల్ టు టాక్ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ సాఫ్ట్ స్కిల్స్ అని ఉంటాయి కమ్యూనికేషన్ స్కిల్స్ నువ్వు మాట్లాడగలగాలి నీ మైండ్లో ఉన్న ఐడియాని కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయగలగాలి మోస్ట్ ఆఫ్ మోస్ట్లీ యూ హ్యావ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ సో నీ లోపల ఐడియాస్ ఉండాలి ఐడియాస్ ఉన్న వాటిని మాట్లాడగలగాలి సో ఈ స్కిల్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ సో ఇవన్నీ కూడా ఉంటేనే యూ విల్ బి ఆఫర్డ్ ఏ జాబ్ వైఎన్ ఎంప్లాయర్ మరి అవన్నీ ఎట్లా మనకంతా చిన్నప్పటి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇవన్నీ నేర్పియరు ఏం చదువుకుంటారు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ చదువుకొని వస్తారు ఇక్కడికి చాలా మంది ఇంగ్లీష్ రాదు మెనీ పీపుల్ స్ట్రగుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ సో ఈ నేపథ్యంలో మేము ఏం చేసినామంటే మన దగ్గరికి వచ్చే స్టూడెంట్స్ కూడా చాలా మంది కొంచెం రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు ఇంగ్లీష్లో మాట్లాడటం చాలా ఇబ్బంది సో దీంట్లో కరికులంలోనే ఎందుకంటే మేము అటానమస్ కాలేజ్ కాబట్టి ఏం చేసినామంటే మామూలుగా రెండు నుంచి మూడు కంటే ఎక్కువ ఇంగ్లీష్ కోర్సెస్ ఉండేవాడి కరికులంలో అంటే సెమిస్టర్లో ఒక సబ్జెక్ట్ లాగా అవుతారనమాట అట్లాంటిది మేము ఐదు సబ్జెక్టులు పెట్టాం కరికులంలోనే సెమిస్టర్లో ఒక సబ్జెక్ట్ లాగా ఉంటుంది ఫైవ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ రకరకాల స్కిల్స్ దాంట్లో నేర్పిస్తాం కాకుండా లాజికల్ రీజనింగ్ ఇప్పుడు మనిషికి ఆలోచన ఉండాలి ఈ రోజు నేర్చుకున్నదే నేను రేపు యూజ్ చేస్తా అనేది లేదు ఇప్పుడు ఎందుకంటే నువ్వు థింగ్స్ ఆర్ చేంజింగ్ వెరీ ఫాస్ట్ కాబట్టి నేర్చుకునే సామర్థ్యం ఉండాలి లర్నింగ్ ఎబిలిటీ అంటాం కదా సో లాజికల్ రీజనింగ్ ఉండాలి అనలిటికల్ రీజనింగ్ ఉండాలి సో ఇవన్నీ కూడా క్లాసుల లాగా పెట్టి నేర్పిస్తా సెమిస్టర్లో ఇంట్రడ్యూస్ చేస్తాం అన్నమా సైన్ తర్వాత లాజికల్ రీజనింగ్ క్లాసెస్ కూడా రెండు సెమిస్ట్రెస్ ఇంగ్లీష్ మీద ఐదు సబ్జెక్టులు కాదు సో మంచి ప్లేస్మెంట్ రావడం కోసం కావాల్సినటువంటి ట్రైనింగ్ మీకు ఇస్తారు అంటే ఇవే కాకుండా స్కిల్స్ కూడా అంటే టెక్నికల్ స్కిల్స్ టెక్నికల్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ స్కిల్స్ టెక్నికల్ స్కిల్స్లో కూడా ఏంటి నార్మల్ క్లాస్ వర్క్లో జరు జరిగి జరుగుతూ ఉంటుంది కాకుండా వాల్యూ యాడెడ్ కోర్సెస్ అని ఎవ్రీ సాటర్డేవి ఆఫర్ అనమాట ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ అంటే పైథాన్ మీద కావచ్చు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ మీద కావచ్చు డెవాప్స్ మీద కావచ్చు రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ అని ఉంటుంది ఇట్లా ఏదైతే కామన్గా ఇండస్ట్రీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారో అట్లాంటి స్కిల్స్ మేము వాల్యూ యాడెడ్ కోర్సెస్ ద్వారా కూడా ఆఫర్ చేస్తాం ఇంకో విషయంలో నేను విన్నాను బయట సిక్స్టీ మెంబర్స్ తీసుకుంటే పర్ క్లాసు సెకండ్ ఇయర్ కల్లాది లాటర్ ఇంటూ థర్టీ సెవెంటీగా అవుతుందని విన్నాను కానీ మీరు ఈ సెక్షన్ ఇంకా సబ్ సెక్షన్ చేసేసి క్లాస్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ మధ్యనే ఉంది ఫ్యాకల్టీని ఎక్కువ పెంచుకొని ఆర్థిక భారం పెంచుకొని కూడా చేస్తారు అని నేను విన్నాను అసలు విద్యలో ఎక్కడ జరగదు వచ్చి అంటే దీంట్లో బ్యాక్గ్రౌండ్ ఏంటంటే సార్ మా ప్రిన్సిపాల్ గారు ఐడియా ఇది పదివేల నుంచి ఆయన వెరీ స్ట్రిక్ట్లీ ఇంప్లిమెంటెడ్ అసలు మీరు జీపీఎల్ కూడా ఇయర్ చాలా స్ట్రిక్ట్ అంట కాలేజ్ కొంచెం పాత స్టైల్ మనుషులు ఓకే సో ఈ తక్కువ స్ట్రెంత్ ఉంటే కొంచెం వాళ్ళకి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది చక్కగా జరుగుతుంది అనేది ఇట్స్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ ఎంతో రీసెర్చ్ అది పెద్ద కామన్ సెన్స్ కూడా స్టూడెంట్ ఫ్యాకల్టీ రేషియో అనేది కూడా ఒక పర్ఫెక్ట్ రాస్లో వంద మందికి ఒక టీచర్ చెప్పిన దానికి ఇరవై మందికి చెప్పిన దానికి తేడా సో అందులో సార్ ఏం చేశారంటే ఈ అరవై డెబ్బై మంది క్లాస్లో ఉంటే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ సరిగా జరగదు కాబట్టి రెడ్యూస్ ద క్లాస్ స్ట్రెంత్ టూ ఫార్టీ ఫైవ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ సెక్షన్స్ ఇంటేక్ అండి మాది సిఎస్సి మన గవర్నమెంట్ లెక్క ప్రకారం అరవై స్టూడెంట్స్ ఒక సెక్షన్ కదా ఆ ఐదు సెక్షన్ ఏడు సెక్షన్ లాగా విభజించి క్లాస్ అంటే నలభై ఏడు నలభై ఎనిమిది దాకా వస్తుంది క్లాస్ ఓకే సో దానివల్ల రిజల్ట్స్ అయితే చాలా బాగున్నాయని మేము అనుకుంటున్నాం డెఫినెట్లీ అండ్ నో అదర్ కాలేజ్ దిస్ ఓకే దీనివల్ల ఆబ్వియస్లీ మాకు టీచర్లు ఎక్కువ కావాలి ఐదుని ఏడు చేశారంటే ఫార్టీ పర్సెంట్ అడిషనల్ ఖర్చు మళ్ళీ మీకు ఫ్యాకల్టీస్ ఖర్చు ఆ ఫ్యాకల్టీ కావాలి కావాలి అన్ని రకాలుగా చాలా మంది కాలేజెస్ ఎట్లా తప్పు చేసుకోవాలని చూస్తున్నారు సో ఒకసారి నాకు విషయం గుర్తొచ్చింది ఒకసారి చైర్మన్ రవీంద్ర రెడ్డి అతను మాట్లాడేటప్పుడు వారు అన్నారంట లాంగ్ బ్యాగ్ చూసేటప్పుడు సిబిఐటీలో కోటి రూపాయల శాలరీస్ అవుతున్నాయి అంటే ఇప్పుడు నా కాలేజీకి ఎప్పుడు కోటి రూపాయల శాలరీ అయితే అని చెప్పి ఎదురు చూసినా ఈ ఇయర్ అయింది సార్ కోటి రూపాయలు సార్ సంతోషంగా చాలా మంది కోటి రూపాయలు శాలరీస్ అని భారంగా చెప్తారు ఎటు చెప్తారు కానీ వారు అట్లా చెప్పలేదు ఇంకా కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్ అండి ఇప్పుడు మనం ఒకప్పుడు సత్యానాథ సుందర్ పిచ్చి అంటే వాళ్ళు దేవుళ్ళో చూస్తాం ఒక పదిహేను ఇరవై ఏళ్ళ క్రితం మైక్రోసాఫ్ట్ అయ్యారు గూగుల్ సీఈ అయ్యారు అంటే పెద్ద పెద్ద ఎమ్మెన్సీలలో పెద్ద ఎంప్లాయీ అయితే గ్రేట్ చూస్తాం కానీ ఇప్పుడు ఇండియాలో ట్రెండ్ మారింది ఇప్పుడు ఎంత పెద్ద ఎంప్లాయ్ అయినా గ్రేట్ చూడట్లేదు నువ్వు ఎన్ని స్టార్ట్అప్ పెట్టావు నువ్వు కంపెనీ ఏం చేసావు నీ ఇంటర్ప్రినర్షిప్ స్కిల్స్ ఏంటి ఇట్లా చూస్తున్నాయి కొత్త టాప్ ఐటీఎస్ ఉంటుంది కూడా జాబులు చేయడం లేదు అంటే స్టార్టప్ కల్చర్ అనేది భారతదేశంలో చాలా వేగంగా విస్తృతుంది ఇది దేశంలో గొప్ప పరిణామం ఈ విశ్వగురు కావడం కోసం ఇటు కూడా వస్తుంది వంతు కూడా మీరు స్టార్టప్స్ కోసము ఇంక్యుపేషన్ గురించి కొన్ని కార్యక్రమాలు చేస్తారు విన్నాను ఒక్కసారి వాటి గురించి చేస్తున్నాను ఈ మధ్య చాలా విస్తృతంగా చేస్తున్నారు యాక్చువల్గా మా దగ్గర ఒక సెల్లే ఉంది ఓకే ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ ఇంటరాక్షన్ సెల్ అని సో దాని ద్వారా ఏం చేస్తున్నామంటే ఇట్లాంటి కార్యక్రమాలు అంటే బయట ఉన్న ఈ ఆంటర్ప్రినర్స్ ఉంటారు కదా స్టార్టప్ని స్టార్టప్స్ని ని స్టార్ట్ చేసిన ఆంటర్ప్రినోర్స్ యంగ్ ఆంటర్ప్రినర్స్ వాళ్ళని తీసుకొని వచ్చి సెషన్స్ ఇప్పించడము అదే కాకుండా కాలేజీలోనే ఒక బ్యూటిఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హ్యాస్ బిన్ క్రియేటెడ్ రీసెంట్లీ ఒక ఇరవై ఐదు వేల ఏమంటే స్క్వేర్ ఫీట్ ఉన్న ఒక కొత్త మొత్తం ఫెసిలిటీ అంతా క్రియేట్ చేశారు ఓ సో ఫెసిలిటీ ఉంటే ఒకెత్త అండి బట్ ఫెసిలిటీని యూజ్ చేసుకోవడం అనేది ఇంకో చూపించుకోవడానికి చూపియచ్చు రూమ్ ఉందండి ఇవన్నీ ఉన్నాయి బట్ ద థింగ్ ఈజ్ హౌ వెల్ యూ ఆర్ యూజింగ్ ఇట్ అనేది క్వశ్చన్ వస్తుంది బట్ అది చేయడానికి ఏంటంటే స్టూడెంట్స్లో ఇంట్రెస్ట్ ఉండాలి స్టూడెంట్స్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు డెఫినెట్లీ సొంతగా మనం పెట్టుకుందాం కంపెనీ ఆంత్రప్రి అవుదాం అనేది ఒక చిన్న శాతం అయినా కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు సో వాళ్ళని మనం ఎంకరేజ్ చేయడానికి ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ ఆ స్టార్టెడ్ లాట్ ఆఫ్ ఇనిషియేటివ్స్ ఫర్ ఎగ్జాంపుల్ టీ హబ్ ఉంది టీ హబ్తో పాటు టీ వర్క్స్ అని కూడా ఒక పెద్ద ఫెసిలిటీ స్టార్ట్ చేశారు మీకు తెలిసే ఉంటుంది హార్డ్వేర్ ప్రోటో టైపింగ్ సెంటర్ అంటారు వరల్డ్ క్లాస్ మనకి ఏదైనా ఐడియా వస్తే ఫిజికల్ గా తయారు చేయాల్సి వస్తుంది కదా ఆ వస్తువుని సో మన దగ్గర ఫెసిలిటీస్ ఉండవు టీ వర్క్స్ విల్ హెల్ప్ ఎనీథింగ్ ఐడియా లేదు ఐడియాలు వస్తూ ఉంటాయి అవరో సో అది మరి ఎట్లా తయారు చేయాలి ఆ వస్తువుని మన దగ్గర ఇంట్లో ఫెసిలిటీస్ ఉండవు కాలేజీలో ఫెసిలిటీస్ ఉండవు సో ఇట్ హాస్ క్రియేటెడ్ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీ కాల్ టీ వర్క్స్ టీ హబ్ సంబంధించింది సో ఇవన్నీ కూడా ఈ ఆంటర్ప్రినోరియల్ స్పిరిట్ ని ఎంకరేజ్ చేయాలనే ఆ దిశలోనే పెట్టారన్నమాట ఓకే గీతాంజలి ఏం చేసింది అంటే రీసెంట్లీ టీ హబ్ ఒక ఒప్పందం కుదుర్చుకుందాం అంటే టీ హబ్ హ్యాస్ స్టార్టెడ్ కిక్ స్టార్ట్ ప్రోగ్రామ్ అని అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ దృష్టిలో పెట్టుకుని చేసింది అనమాట గీతాంజలి మీరు టీ హబ్ వెళ్ళి చూస్తే ఫస్ట్ పేజీలో గీతాంజలి పేరు కూడా కనిపిస్తుంది వెళ్ళి చూడండి ఒకసారి అంటే మన ఉంది అనమాట బిగ్ థింగ్ అండి సో ఆ దాంట్లో ఏంటంటే వాడు ఈ స్టూడెంట్స్ ని ట్రైన్ చేస్తారు వాళ్ళకి ఏమైనా కొత్త ఐడియాస్ వస్తే హెల్ప్ చేస్తారు ప్రోటోటైప్ చేయడానికి హెల్ప్ చేస్తారు ఇక స్టార్ట్అప్ చేయడం అనేది అంత ఈజీ కూడా కాదండి చెప్పుకోవచ్చు ఊరికే మేము అది చేసినాం ఇది చేసినాం బట్ ఆ క్రమంలో ఆ మార్గంలో పిల్లలకి కొంచెం దారి చూపించే ప్రయత్నం అయితే చాలా చేస్తున్నాం అనేది హోప్ఫుల్లీ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ మెనీ సక్సెస్ఫుల్ స్టార్ట్అప్స్ విల్ కమ్ డెఫినెట్ గా దేశంలో ఎన్ని యూనికాలు దాదాపు రెండు మూడు యూనికాలు ఉండే ఏడు కింద ఇప్పుడు మూడు వందల నాలుగు వందల యూనికామ్స్ అయినాయని చెప్పారు హైదరాబాద్ లో కూడా యూనికామ్స్ ఉన్నాయి